ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। कार्तिक पुराणमु 28వ అధ్యాయము 29వ అధ్యాయము ఆఖరి అధ్యాయము 30వ అధ్యాయము మూడు అధ్యాయాలు కూడా ఈరోజు చదవడం జరుగుతోంది। 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము। అంబరీషుడు చక్రాన్ని చూచి విష్ణు భగవానుడికి ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు, నేను నీకు నమస్కరిస్తున్నాను। ఇతడు వేదం చదువుకున్నవాడు, అందుచేత సంతోషంతో కాపాడు। ఇతనిని చంపుట న్యాయం కాదు, చంపటం తప్పుదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలకు బదులుగా నా ప్రాణాలు ఇస్తాను। బ్రాహ్మణ వధమాను, కాకపోయినట్లయితే నాతో యుద్ధానికి సిద్ధపడు। నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి, అయినప్పటికీ నీకు నాకు దైవమైన నీవు నాకు దైవమైనప్పటికీ నీతో నేను యుద్ధం చేస్తాను। క్షత్రియుడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మ వివరించాడు, అయినప్పటికీ జగడం ఎందుకని నేను నిన్ను యాచించాను। నీవు సకల దేవతలకు జయంపురాని దానివని, నీ బలం హెచ్చునని నేరెరుంగుదురు, అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తోంది। శ్రీమన్నారాయణుడు ఆదిగాగల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు। నేను నిన్ను క్రిందకి తోసిన వెంటనే మునీంద్రుడు నీ వదులుతావు। నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నీవు శరణు జొచ్చిన మునీంద్రునకు వదులు అని అంబరీషుడు అన్నాడు। ఆ మాటలకు సుదర్శనం ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను మధుకైటబులను చంపాను, చంపడానికి సాధ్యం కాని రాక్షసులను ఎందరినో చంపాను, ఈ దుర్వాసుని చంపడం ఎవతరం కాదు, అతడు నిన్ను ఈ దశకు తెచ్చాడు, నేను బ్రహ్మశంకరుల తేజస్సును ధరించాను, ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు, బ్రహ్మరుద్ర తేజాలను మీరిన నన్ను శత్ర తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు, బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవటం మంచిది, నీవు మూర్ఖత్వముతో మంచి చెడ్డలు ఆలోచించకుండా పోరుకు సమకట్టావు, నీవు హరిభక్తుణ్ణి, ఈ మాటకు నేను ఇంతవరకు సహించాను, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది కాదన్నాడు। ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, ఓ సుదర్శనమా, నా దేవుని సమాని దానివి కాబట్టి ఇంతవరకు నిన్ను వేడుకున్నాను, లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేవాణ్ణి, క్షత్రియులు ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు, శరణన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు, బ్రాహ్మణుల మీద స్త్రీల మీద గోవుల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు, నీవు నాకు దైవంతో సమానం, అందుచేత ఇంతవరకు సహించాను, నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు, బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శన ఆయుధం మీదకి గురిపెట్టాడు। అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు, నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతున్నాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు। అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనాన్ని లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత భేదం ఉంది, నీ చేతిలో మరణించడానికే యుద్ధానికి దిగాను, రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు, విష్ణాంశ నీలో ఉంది, నమస్కారం, నన్ను క్షమించు అంటూ సాష్టాంగ పడ్డాడు। సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యాడు। అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది, దీన్ని చదివినప్పటికీ విన్నప్పటికీ ఏపరి సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించాడు। ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాత్స్య మండలి 28వ అధ్యాయం సంపూర్ణము।